कोंदूर ग्राम फ्रेंड्स यूथ असोसिएशन आध्वर्यंलो निर्वहिस्तुन्न 15వ जिल्ला स्थाई वालीबॉल टोर्नमेंट को माजी एमएलए प्रताप रेड्डी मुख्य अतिथिगा हाजरई टोर्नमेंट प्रारंभिंचारु। ई संदर्भंगा मात्लाडुतू क्रीडल वलन स्नेहभावं पेरुगुतुंदन्नारु। క్రీడల పట్ల అందరూ అవగాహన పెంచుకోవాలని అన్నారు। ఆటలో గెలుపు ఓటమి సహజమని ఎలాంటి గొడవలు లేకుండా స్నేహభావంతో ఉండాలని అన్నారు। ఈ పెద్ద ఎత్తున వాలీబాల్ పోటీ నిర్వహిస్తున్న నిర్వాహకులైన ప్రవీణ్ కుమార్ ను ఆయన అభినందించారు। ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ప్రవీణ్ కుమార్, పిఏసిఎస్ చైర్మన్ దామోదర్ రెడ్డి, రామచంద్రపూర్, రమేష్ గౌడ్, రాము తదితరులు పాల్గొన్నారు। పదిహేనవ వాలీబాల్ టోర్నమెంట్ గత 15 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న తెలంగాణ సోదరుడు ప్రవీణ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ టీమ్ దానికి సహకరిస్తున్న స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ దామోదర్ రెడ్డి గారు కానీ, రామయ్య గారు కానీ, సోదరుల వేదిక మీద ఉన్న సోదరులందరూ కూడా వేదిక ముందున్న సోదరులందరికీ మరి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులకందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం చేస్తూ చక్కని టీంలు వచ్చాయి వివిధ రాష్ట్రాల నుంచి అంటే వివిధ రాష్ట్రాల నుంచి రావాలంటే దానికి మరి వాళ్ళని ఇక్కడ వరకు పిలిపించాలంటే ఎంత పెద్ద అడ్వర్టైజ్మెంట్ కావాలి అదన్నీ నిర్వహించి వాళ్ళకి 3 దినాల కార్యక్రమానికి భోజన సదుపాయాలు అందించిన ఈ కార్యక్రమానికి నిర్వహించడానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకంగా నమస్కారం చేస్తా ఉన్నా ఎందుకంటే ఆశామాషి గారు 3 దినాలు ప్లేయర్స్ తో మళ్ళా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకి అకామిడేషన్ కానీ భోజనం కానీ ఈ స్టేజ్ కానీ ఇక్కడ నిర్వహించడానికి ప్రతి రూపాయి ఖర్చు పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా మరి క్రీడలు చూస్తూ ఉంటే నిజంగా కూడా వాలీబాల్ ప్లేయర్స్ చూస్తే కట్టు నిండిపోయింది ఒక్కొక్కరు 6.5 ఫీట్లు 6 ఫీట్లు 6.5 ఫీట్ల మీద పైన చక్కగా ఉన్నది సౌసాటల రైల్వేసులు అదేవిధంగా నాగ్పూర్ మరి చక్కని టీంలు వచ్చినాయి ఈసారి ఏదైనా క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తే దానికి అనుకూలంగా మరి క్రీడలను ప్రోత్సహించినప్పుడు గ్రామీణ ప్రాంతంలో క్రీడలను ప్రోత్సహించినప్పుడు ఈ విధంగా తెలియజేసి పిలిస్తే ఎందుకంటే మంచి టీం రావడానికి అవకాశాలు ఉంటాయి మనం ఫస్ట్ జిల్లా చేస్తుంటే మేము జిల్లాకి వెళ్ళి స్టేట్కి పోయినాము స్టేట్కి వెళ్ళి ఇంటర్నేషనల్ నేషనల్ పోయినాము రేపు పొద్దుగాల ఇంటర్నేషనల్ కూడా పోనీకి ఆస్కారాలు ఉన్నాయి మరి ఇది మరొకసారి ధన్యవాదాలు నిర్వహించిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున అదేవిధంగా క్రీడలు అనేది మనం చదువు మీద ఎంత దృష్టి పెడతామో క్రీడల మీద కూడా అంత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనిషి చదువు ఒక కన్ను అయితే క్రీడలు రెండో కన్ను ఎందుకంటే శారీరకంగా మంచి హెల్తీగా తయారవుతాడు మంచి మెంటల్గా తయారవుతాడు ఫిజికల్గా తయారవుతాడు మరి రేపు ఆ పిల్లవాడు దేనికైనా కూడా ఏ అవసరానికైనా కూడా పనికొచ్చే విధంగా తయారవుతాడు